క్యాంటీన్. ఈ పథకమే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంతగా గుర్తింపు తీసుకొచ్చింది. అమ్మ క్యాంటీన్తో అందరికీ అతి తక్కువ ధరకే అన్నం పెడుతూ అందరికీ అమ్మగా మారింది. అసలు అమ్మ క్యాంటీన్ అన్నది సాధ్యమే కాదన్నారు అంతా. ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించారు జయలలిత. ఇప్పుడు ఆమె లేకపోవడంతో అందరి దృష్టి అమ్మ క్యాంటీన్ పథకంపైనే పడింది. ప్రస్తుతం అక్కడ అమ్మ పథకం పరిస్థితి ఎలా ఉంది అన్నదానిపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమె అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అందులో అమ్మ ఉరవగం అంటే అమ్మ క్యాంటీన్ చాలా ముఖ్యమైంది. రోజు ఎంతో మంది లక్షలాది మంది ప్రజలకు అన్నం పెట్టే ఈ అమ్మ క్యాంటీన్తో అందరి ప్రజల మనసును దోచుకున్నారు. ఈ అమ్మ క్యాంటీన్ ఎలా పనిచేస్తుంది, ఆ లోపల ఉన్నటువంటి ప్రత్యేకతలేంటి? చెన్నైలో 400 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. ఈ క్యాంటీన్లలో సుమారు 350 వరకు పనిచేస్తూ ఉన్నాయి. ఒకసారి క్యాంటీన్లను పరిశీలిస్తే గనక ఎంత శుభ్రంగా ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చెత్త లేకుండా, సాధారణంగా ఒక చిన్న చిన్న హోటళ్ళు అంటే శుచి శుభ్రత లేకుండా ఉంటాయి, కానీ అమ్మ క్యాంటీన్లను చూస్తే చాలా పరిశుభ్రంగా, ఈ ప్రాంగణం అంతా కూడా పరిశుభ్రంగా కనిపిస్తుంది. ఎక్కడ చెత్త చెదారం అన్నది ఇక్కడ కనిపించడం లేదు. ఇక ఒకసారి ఈ బోర్డు దిక్కు పరిశీలిద్దాం. అమ్మ క్యాంటీన్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఏమేమి ఇక్కడ లభిస్తాయి, వాటి ధర ఎంత అన్నది ఇక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అమ్మ ఉరవగం అంటే అమ్మ క్యాంటీన్. ఉదయం 7 నుంచి 10 వరకు టిఫిన్ లభిస్తుంది. ఇది ఇడ్లీ. ఇడ్లీ ధర 1 రూపాయి మాత్రమే. ఇక పొంగల్, ఈ పొంగల్ ధర 5 రూపాయలు. కేవలం టిఫిన్ కాస్టు 2 తిన్నా కూడా 6 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే బయట ఇదే కనుక తింటే, ఇదే టిఫిన్ చేస్తే కనుక సుమారు 40 నుంచి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ కేవలం 6 రూపాయలకే 2 టిఫిన్లు లభిస్తాయి. ఇక మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు లంచ్ టైం. ఈ లంచ్లో 3 ప్రత్యేకమైనటువంటి ఐటమ్లు ఇందులో ఉన్నాయి. ఒకటి సాంబార్ రైస్ 5 రూపాయలు, ఒకటి కర్డ్ రైస్ 5 రూపాయలు, ఒకటి లెమన్ రైస్ 5 రూపాయలు. ఈ 3 కలిపి తిన్నా కూడా 15 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగానే విస్తారని వింటున్నాం. ఇక చపాతీకి సంబంధించి కూడా ఇందులో ఉంది. సాయంత్రం 6 నుంచి 9 వరకు 2 చపాతీలకు సంబంధించినటువంటి ధర కేవలం 3 రూపాయలు మాత్రమే. అంటే ఎంత తక్కువ ధరలో మెను అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక లోపటికి వెళ్దాం. లోపల ఏ రకంగా ఉంది, వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటి? బయట మాత్రం చాలా పరిశుభ్రంగా కనిపిస్తోంది. అమ్మ క్యాంటీన్ బయట ఎంత పరిశుభ్రంగా ఉందో లోపల అంత క్లీన్గా కనిపిస్తోంది. మనం టిఫిన్ బ్లాక్లోకి వచ్చాం. ఇక్కడ ఇడ్లీ అలాగే పొంగల్ 2 కూడా ఉన్నాయి. ఉదయం 7 నుంచి 10 వరకు ఈ 2 వేడివేడిగా లభిస్తాయి. సుమారు రోజు 1000 వరకు, ఒక్కో క్యాంటీన్లో 1000 వరకు ఈ టిఫిన్ ఉదయం పూట తింటారు. ఒక్కో క్యాంటీన్ అంటే సుమారు 400 క్యాంటీన్లలో రోజు 400,000 వరకు తింటారన్నమాట. రోజు 400,000 ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం చపాతి. రోజు 400 కడుపును ఈ అమ్మ క్యాంటీన్ ద్వారా వాళ్ళు నింపుతుందనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక లోపల తయారీ విధానానికి సంబంధించి ఇక్కడే అన్ని మెషిన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇడ్లీకి సంబంధించినటువంటి దానికి సంబంధించి, అలాగే పొంగల్, ఇవన్నీ కూడా వేడివేడిగా పరిశుభ్రంగా దీనికి సంబంధించి తయారు చేస్తూ ఉంటారు. ఇడ్లీకి సంబంధించి నీట్గా ఆ క్యాబిన్లలో ఆ ఇడ్లీ పిండిని పెట్టడం, అది మళ్ళీ దాంట్లో పెట్టి గ్యాస్ ద్వారా వేడివేడి ఇడ్లీని వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అందించేటువంటి ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. అలాగే పొంగల్కి సంబంధించి కూడా ఇక మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు వచ్చేటువంటి లంచ్ సమయంలో కూడా ఇదే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఒకసారి ఈ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా మెషిన్స్ చాలా పరిశుభ్రమైనటువంటి ప్రాంగణం అంతా కూడా చూస్తే కనిపిస్తోంది. అన్ని మెషిన్స్ ద్వారా వాటర్ ప్యూరిఫై, వాటర్కి సంబంధించి, అలాగే ఏదైతే గ్రైండర్కు సంబంధించి, అవన్నీ కూడా ఇక్కడే తయారవుతాయి. ఏ వస్తువు కూడా వస్తువు తెచ్చి ఇక్కడే గ్రైండ్ చేసుకోవడం
మిక్సీ చేసుకోవడం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇక కడిగేటువంటి బాసన్లు కడిగేటువంటి ప్రాంగణం, అక్కడ నీళ్లు వ్యవస్థ అంతా కూడా చాలా పరిశుభ్రంగా కనిపిస్తుందనేటువంటిది చూడవచ్చు. అన్ని ఎక్విప్డ్ ఐటమ్స్, అన్ని చాలా నాణ్యత కలిగినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీటి ద్వారా ఈ ప్లేట్లలో వచ్చిన వాళ్ళందరికీ అందిస్తూ ఉంటారు. ఈ ఒక్కో క్యాంటీన్లో సుమారు 16 మంది మహిళలు పనిచేస్తారు. వీళ్ళకి ఎవరు కూడా బాసులు అనేది ఉండరు. 16 మంది 3 షిఫ్ట్లలో పనిచేస్తారు. ఒక్కొక్కరికి 9,000 రూపాయల జీతం ప్రభుత్వం అందిస్తోంది. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళన్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను. దాదాపు అమ్మ చనిపోయి 3 రోజులు గడుస్తున్నా, కానీ ఈ క్యాంటీన్ల ఆచరణలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిలపకూడదని చెప్పి వీళ్ళకు ఉన్నటువంటి ఆదేశాలు. సో ఎలా చేస్తున్నారు? నిన్న మా అమ్మ ఎరిందిటారు, నరే ఒక 3 నాళ్ళు ఆయొచ్చు. సో ఇది ఎప్పుడు ఇరుకోగలరు? எங்களுக்கு ரொம்ப மனசு கஷ்டமா இருக்குது. எல்லாமே அம்மாவுக்கு தெரியும், நான் நம்மளுக்கு என்ன தேவை ஏது தேவைன்னு. உட்காந்து ஒரு பொம்பளையா இருந்து ஆட்சி அவங்க தான் இது பண்ணாங்க. இப்ப அவங்க இல்லாதவோ எங்களுக்கு ரொம்ப இதுவா இருக்குது. எவ்வளோத்தா இருந்தாலும் நாங்க யாரா இருந்தாலும் அம்மா மாதிரி வர முடியாது. 1000 இது இருந்தாலும் அவங்கள மாதிரி யாரும் செய்ய முடியாது. அம்மா இருந்துட்டாருல, அப்புறம் எங்களுக்கு ரொம்ப கஷ்டமா தான் இருக்குது. அம்மா இல்லாத ரொம்ப பிரச்சனைங்க தான் இதுவாகும். இனிமே எப்படின்னு தெரில எங்களுக்கு. இப்போ எங்களுக்கு நான் அம்மா இது பேர் ஒரு வேலையை இது பண்ணாங்க, பெண்கள் கோசம் இது பண்ணிக்கிறாங்க. யார் 9,000 ரூபாய் சம்பளம் கொடுத்து யார் எங்களை வேலைக்கு இது பண்ணுவா? நீ வந்து சொல்லுங்க, நீ வந்து இங்கே நம்ம ரொம்ப நாள் இது வேலை பண்ணிருக்காங்களே. ஸோ இப்போ இந்த 3 நாள் எதுக்கு ஃப்ரீ கொடுக்குறது எல்லாம்? எங்கள் அம்மாவுக்கோசம் நாங்கள் ஃப்ரீயாக கொடுக்குறோம். எங்கள் அம்மா தான் எங்களுக்கு எல்லாமே. எங்கள் அம்மா தான் எங்களுக்கு ரோல் மாடலு. எங்கள் அம்மா தான், எங்கள் அம்மா வந்து உடம்பு தான் மறைஞ்சது. அவங்க நினைவுகள் எங்கள் எப்போதுமே எங்கள் கூடயே இருக்கும். அவங்க தைரியம், அவங்க பொறுமை எல்லாமே எங்கள் அம்மா தான் எங்களுக்கு. அவங்க அவங்க இல்லைன்னா நாங்கள் எதுவுமே இல்லை. எதுக்கு கொடுக்குறாரு? 3 நாள் அம்மாவுக்கோசம் நாங்கள் கொடுக்குறோம். எங்கள் அம்மாவுக்கோசம் கொடுக்குறோம் ஃப்ரீயாக. அம்மா உலகம் பற்றி நீ என்ன சொல்கிற? எத்தனை ஆள் வந்து சாப்பிட்றீங்களே, எத்தனை ஆளுக்கு இது நீ ஃப்ரீயாக கொடுக்குறது? 3 நாளாக ஃப்ரீயாக கொடுக்குறோம். அவங்க ஆரம்பித்து வச்சது அம்மா ஹோட்டல்னால, அவங்க இறந்ததுனால அவங்களுக்காக ஃப்ரீயாக 3 நாளாக கொடுக்குறோம். என்ன லேடிஸுங்க தான் வேலை செய்யும். லேடிஸுங்களுக்கு ஒரு வேலை கொடுத்தாங்க. இல்லாததுங்களுக்கு, ஏழைங்களுக்கெல்லாம் கஷ்டப்படுற ஃபேமிலிக்கு ஒரு வேலை கொடுத்தாங்க. அதுக்காக நாங்கள் 3 நாளாக ஃப்ரீயாக போடுறோம். கவலையாக தான் இருக்குது. அம்மா இல்லைன்றதுனால கவலையாக தான், கஷ்டமாக தான் இருக்கு. ஸோ இங்கே வந்து வேலை பண்ணுறது எப்படி இருக்கு உங்களுக்கு? அம்மா இப்போ இன்றைக்கி கிடையாது. ஸோ இதெல்லாம் உலகவனம் எல்லாம் போயிட்டுருக்க. ஸோ ஆள் வந்து என்ன சொல்கிற நீ எல்லாரும்? அம்மா போனது ரொம்ப கஷ்டம் தான். அம்மா ஃபேமிலியில் ஒருத்தவங்க சிங்கிளாலாம் இருந்து லேடிஸ்க்கு கஷ்டப்படுற பெண்மணிகளுக்கு எல்லாம் செய்தாங்க. கன்சீவாந்தங்களுக்கு காசு போட்டாங்க, சீமந்தம் செஞ்சாங்க. இட்லி 1 ரூபாய் இட்லியால் நிறையா பசங்க சாப்பிட்றாங்க. கஷ்டப்படுற ஃபேமிலி அவங்களுக்கு தான் தெரியும். கஷ்டப்படுற ஃபேமிலிக்கு நிறையா செஞ்சாங்க. அம்மா இறந்தாலும் எங்களை மனசார இருந்துட்டு தான் இருக்காங்க. நாங்கள் இன்னும் அவங்களை இறக்கலன்னு நினைக்கல, உயிரோடு இருந்துட்டு இருக்காங்கன்னு தான் மனசார நினைக்கிறோம். அம்மா எங்கே இருந்தாலும் அவங்க ஆத்மா சாந்தியை நாங்கள் வேண்டிக்கிறோம். இறைவனை பார்த்துக்கிறோம். 3 நாள் ஃப்ரீ கொடுக்குறோம். உங்களுக்கு பணம் எல்லாம் போதும், பணம் வராதல்ல, அப்புறம் லாஸ் ஆகிடுமல்ல. ஸோ இது எப்படி கஷ்டமாக இருக்கும்? ஆரம்பித்து வச்சுதே அம்மா தானே ஆரம்பித்து வச்சாங்க. அது லாஸ்ட் ஆகிறதுக்கு என்ன இருக்குது? ஒன்றும் இல்லையே. அவங்களால தான் அம்மா உணவகமே வந்தது. அதை பற்றி ஒன்றும் எங்களுக்கு கவலை இல்லை. இப்போ நான் வந்து ஒரு கேள்வி கேட்குறேன். அது என்னென்னா, வேற கட்சி வந்தால், வேற அரிசி வந்தால் அம்மாவோட கேன்டீன் நடிக்குமன்ற உங்களுக்கு இது இப்போ நடக்கும் சார். யார் வந்தாலும் இந்த அம்மா உணவகத்தை மூட முடியாது. ஏன்னா இது அம்மா ஆரம்பிச்சது, எப்போதுமே இருக்கும் சார். இது வந்து பசி ஆத்திருக்கு. அதனால் இது யாருமே எந்த கட்சியும் எதுவுமே செய்ய முடியாது. இதை மூடவே முடியாது. எப்போதுமே இருக்கும் அம்மா ஞாபகமாக. இது ஆதரவு தீர்ச்சிடானிக்கு ஜெயலலிதா ఏదైతే ప్లాన్ చేసిందో అది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మారదని, ఒకవేళ మారిస్తే మహిళా లోకం ఊరుకోదని చెప్పి కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఇలానే కొనసాగుతూనే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మ క్యాంటీన్లను గ్రామస్థాయిలో కూడా తీసుకోవాలని చెప్పి కూడా జయలలిత భావించారు. అయితే అది ఆచరణలో సాధ్యం కాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఓ పన్నీర్సెల్వం కూడా దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారన్న దానిపైన కూడా మహిళలు ఆధారపడి ఉన్నారని మాత్రం చెప్పవచ్చు. అరవింద్ శర్మతో కలిసి కెమెరామ్యాన్ విజయవాడ సీను దినకర్, ఎన్టీవీ.